బ్యానర్ బ్యానర్ పేరులోనే ఉంది బ్లూ గోస్ట్ అని. అంటే అఫ్కోర్స్ చెప్తున్నాను, ఇది జనరల్గా తమిళనాడులో ఇదే డైరెక్టర్ గారు. ఎప్పుడు సార్, లాస్ట్ ఇయరా, 2 ఇయర్స్ లాస్ట్ ఇయర్ ఈ సినిమా తమిళనాడులో ఒక ఊపు ఊపింది. పెద్ద గొడవలు అయినాయి మహిళా మండలాల్లో. అంటే జనరల్గా ఈ సినిమా ఇప్పుడు ఈ ట్రైలర్ రిలీజ్ అయితే మా పరిస్థితి అదే, అంటే ఈ సినిమా పరిస్థితి అదే అన్న ఉద్దేశం. నాకు ఇందులో మంచి అవకాశమే, ఎందుకంటే రెగ్యులర్ తాగుబోతు చేసే నాకు ఏదైనా మంచి క్యారెక్టర్ దొరికితే మొత్తం చింపేద్దామని అనుకుంటా కదా, చింపేశా. మీకు చూస్తే అర్థమైంది, రఘుబాబు గారి కాంబినేషన్లో చేశాను. సత్యనరాజ్ అన్న, రఘుబాబు గారు, నేను, హేమంత్ మా హీరో గారు, ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, ఇంకో అమ్మాయి రాలేదు. ఈ సినిమా ఎలా జరిగిందంటే ఆన్ స్క్రీన్, అంటే మేకింగ్ అప్పుడు ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నా, అంటే ఎంత క్యాజువల్గా ఎంత న్యాచురల్గా చేసినా, దాని కెమెరా అంటే కెమెరా వెనుక ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేశాము. అంటే మేము పర్సనల్గా చేసుకున్న ఎంటర్టైన్మెంట్ మీకు సినిమాలో కనిపిస్తుంది. ఇంకోటి, ఈ ట్రైలర్ చూస్తే అందరూ బూత్ సినిమా అనుకుంటారు, ఇది బూత్ సినిమా కాదు. ఎందుకంటే నాకు సత్యనరాయ అన్న ఫోన్ చేసి ఇట్లా తమిళ సినిమా ఒకటి చేయాలరా, మంచి క్యారెక్టర్ చూసుకో, మరి రెగ్యులర్ అవుతుంది కదా, కొంచెం బాగుంటుందిరా అంటే, అవునా నాకు తెలియదు, కమిట్ అయిపోయినా డేట్లు ఇచ్చారు. సత్య నా తోటి కమిడియన్స్ ఎవరు, ఏ ఆ సినిమా చూసినావు నువ్వు ఎప్పుడన్నా ట్రైలర్ చూడన్నారు. ట్రైలర్ చూసిన, ఓహో ఈ సినిమా అనుకొని సినిమా చూసిన, సినిమా చాలా బాగుంది అని మనం ట్రైలర్లో చూసినంత కంటే చాలా మంచి సినిమా, ఎమోషనల్ ఉంటుంది. ఆనందో బ్రహ్మ నాకు ఎంత పేరు వచ్చిందో ఈ సినిమా కూడా అంతే పేరు వస్తుంది. ఆనందో బ్రహ్మలో హర్రర్ కామెడీ, ఇది హర్రర్ కామెడీ, మంచి సట్కా అండ్ నో డౌట్ అబౌట్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లాగేసుకున్నారు అంటారు కదా మీరు, పైగా అందరిలో మాక్సిమం ఎంజాయ్ చేసింది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా మా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ బాలమురళి గారు సార్ మాత్రమే తెలుసు, సో ప్లీజ్ ఫర్గివ్ మీ. హైదరాబాద్లో దిస్ ఇస్ మై ఫస్ట్ టైం, తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ టైం, చీకట్టి గదిలో చిత్తకొట్టుడు నాట్ ఫస్ట్ టైం మెనీ టైమ్స్. సో ఐ హ్యాడ్ సూపర్ ఫన్ వర్కింగ్ ఇన్ దిస్ మూవీ, ఇట్స్ అ విజువల్ ట్రీట్, యుల్ యు ఆల్ విల్ లవ్ ఇట్. ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఐ హ్యాడ్ ఇన్ దిస్ మూవీ ఇస్ మిక్సింగ్ ద సౌండ్స్, లైక్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ టు మ్యూజిక్. లైక్ ఆఫ్టర్ డూయింగ్ లెర్నింగ్ వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ అండ్ కర్ణాటిక్ మ్యూజిక్ ఫర్ సో మెనీ ఇయర్స్, ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఐ ఫౌండ్ వాస్ లైక్ మిక్సింగ్ ఆల్ దీస్ సౌండ్స్, శాంప్లింగ్ దిస్ అండ్ పుట్టింగ్ దిస్ ఆన్ ఆల్ ద కీబోర్డ్. సో దట్స్ హౌ వీ డూ ఇట్, లైక్ శాంప్లింగ్ ఆ అండ్ పుట్ ఇట్ ఇన్ వన్ కీ ఇన్ ద కీబోర్డ్, ఓ వన్ కీ, ఓ వన్ మోర్ వన్ కీ. So I laid out all these sounds on the keyboard, and then whenever Santosh asks me for a song or a trailer, I'll be like, oh, Santosh movie, okay, put that patch, finished, done. So one fine day, another director came to my studio, and we were working on something else, and this keyboard patch was on there, and he was casually playing this, and the keyboard sounds, he got really scared of, and he was like, oh, Santosh's movie, right? Enjoy, enjoy. So that's how we had so much fun working in this movie. I'm sure you all will love it. It was a massive hit in Tamil Nadu, and we hope we'll repeat the same thing here as well. Thank you so much. First of all, I would like to thank all the media people out here. I'm here for the very first time in front of you. Thanks for welcoming us here. Talking about the film, this is something which I have tried for the very first time. It's like glamorous, and I really thank Santosh Garu for casting me in the film. And the experience with him was like very, very different. He is an amazing person, and he supported me throughout the film. He encouraged me, and what else? these type of films, directors avoid to take risk with directing such type of films like horror, adult horror comedy, but he has done it so gratefully. We should all appreciate him, and it's a bold decision, I think so, which he has taken.
And yeah, my hero, Adith, is like a very cute guy. He also supported me throughout my journey for the movie, and wish him all the luck, my best wishes to him for all his upcoming movies. And yeah, looking forward for the release now, as you all have seen the trailer, it's come out like very amazingly. So yeah, just waiting for the release, and I hope you all encourage us and support us. Thank you. Sorry, ఏంటి ఇంకా దాయిరం ఎందుకు రేస్తంగా పాయింట్కి వస్తాను. లాస్ట్ 24 కేసెస్ అన్నాం, దానికి ఏమైందో మీ అందరికీ తెలుసు. నేను లాస్ట్ ఒక హారర్ సినిమా చేశానండి, L7 అని, భయంకరంగా ఫ్లాప్ అయిన సినిమా. అప్పుడు అనుకున్నాను మనం నెక్స్ట్ హారర్ సినిమా చేస్తే మినిమం బొమ్మ పడిపోయే సినిమా చేయాలనుకున్నాను. అప్పుడు ఈ స్క్రిప్ట్ వినడం జరిగింది, అండ్ అందరూ హ్యాండిల్ చేయలేరండి. యాక్చువల్లీ ఏంటంటే చాలా చిన్న థ్రెడ్ ఉంటుందన్నమాట కామెడీకి మరీ అసలు బొహం తిప్పుకుని వెళ్ళిపోయడానికి. అది చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. అందరు చెప్పారు వేరే ఊళ్ళో ఏదో ఆడేది సినిమా అది, నేను నాకు దాని గురించి తెలియదు, కానీ మా సినిమా అయితే అదిరిపోయిందండి. నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను. అండ్ చెప్పినట్టు స్ట్రిక్ట్లీ ఒక టార్గెట్ ఆడియన్స్ కోసం మాత్రమే. ఇందాక కూర్చున్నప్పుడు మా హీరోయిన్ చెప్పింది, నేను ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ మీద 7,000 మంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు, అసలు ఫస్ట్ లుక్ వచ్చి ట్రైలర్ ముందు 70,000 ఫాలోవర్స్ ఉన్నాను, సినిమా రిలీజ్ అవన్నీ అమ్మా 700K ఫాలోవర్స్ వస్తారు నీకు. టిపికల్ యూత్ కపుల్స్ సింగిల్స్ ఏదైతే ఎంజాయ్ చేస్తారో ఆ కాంటెంట్ చేశాము. ఇట్స్ అన్ అడల్ట్ హారర్ కామెడీ, ఫ్యామిలీలతో పిల్లలతో దయచేసి చూడొద్దు. కానీ చూసిన వాళ్ళు మాత్రం పొట్ట చించుకుని నవ్వుతారు. మా అన్న తాగుబోతు రమేష్ గారు సినిమాలో ఫస్ట్ టైం తాగుబోతు కాకుండా యాక్ట్ చేశారు. సత్యం రాజేష్ గారు, రఘుబాబు గారు, భూసాని గారు, చాలా వదిలి ఇద్దరు హీరోయిన్లు, ఒక ఐటమ్ సాంగ్, అసలు ఏం కావాలో పైసా వసూలు అన్నీ సినిమాలో ఉన్నాయి. ఈ నెల ఇంకో 2-3 వారాల్లో సినిమా రిలీజ్ అవుతుంది. ట్రైలర్ చూసుంటారు. ట్రైలర్ నచ్చిందా? నచ్చకుండా ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ సో మచ్. సినిమా ట్రైలర్ కన్నా ఇంకా చాలా బాగుంటుంది. ఇక త్వరలో ఒక్కొక్క పాట కూడా రిలీజ్ చేస్తూ ఉంటాం. మా సినిమాలో డైలాగ్ వస్తుంది ఓపెనింగ్లోనే, సినిమా మొదలయ్యే ముందు, అరే అందరూ నాప్కిన్ లీజ్ పెట్టుకుంటారా పైన కింద దుడుచుకోవాలన్నట్టు. సో ఇట్స్ ఆన్ ద ఫేస్ ఈ అమెరికన్ పై అట్లాంటి సినిమాలు ఎలా వస్తాయో ఆ జోనర్లో చేసాం. తప్పకుండా చూడండి, ఎంజాయ్ చేస్తారు, నవ్వుతారు. సో కొంచెం తెలుగు కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా. ఈ మూవీ చీకటి గారిలో చిత్తగొట్టుడు ఒక 20 డేస్లో షూటింగ్ చేసాం. షూటింగ్ కుల్ల బ్యాంకాక్ అండ్ చెన్నైలో ఒక 6 డేస్, బ్యాంకాక్లో ఒక 14 డేస్లో ఫుల్ మూవీ ఫినిష్ చేద్దాం. అన్ని ఆర్టిస్ట్ అదిత్, నిక్కి, ఇంకా ఒక హీరోయిన్ ఉంది భాగ్యశ్రీ అని, గోస్ట్ క్యారెక్టర్ సాయంతిని అని ఒక అమ్మాయి ఉంది, తాగుబోతు రమేష్ గారు, సత్యం రాజ్ గారు, రఘుబాబు గారు, పూసాని గారు, హేమంత్, ఇంకా తమిళ నుంచి మొట్ట రాజేంద్ర, నాన్కడవల రాజేంద్ర ఉన్నారు. సో అందరూ చాలా కోఆపరేట్ చేస్తున్నారు. ఆ కోఆపరేషన్ లేకపోతే 20 డేస్లో ఈ మూవీ ఫినిష్ చేయాలి అని ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వాస్ పాసిబుల్. అండ్ సెకండ్లీ, ఈ మూవీ కంప్లీట్గా న్యూ జానర్ ఇక్కడ. ఇక్కడ అంటే తమిళ్లో ఇదే టైప్లో లాస్ట్ ఇయర్ రిలీజ్ చేద్దాం. అక్కడ చాలా కాంట్రవర్సీస్ వచ్చింది. ఆ కాంట్రవర్సీస్ ముందుకు నేను ఇక్కడ ఒక మ్యాటర్ చెప్పేస్తున్నా. ఇది అడల్ట్ హారర్ కామెడీ. ఈ అడల్ట్ కామెడీ అని చాలా మూవీస్ వచ్చింది ఏ సర్టిఫికేట్ గురించి, లైక్ యాక్షన్లో ఏ ఉంది, వైలెన్స్లో ఏ ఉంది, లేకపోతే ఆ టైప్లో చాలా మూవీస్, ఏ మూవీస్ వచ్చింది అడల్ట్ కామెడీ. ఈ డబుల్ మైనింగ్ డైలాగ్స్ పెట్టి ఐ డోంట్ థింక్ ఎనీ మూవీస్ కేమ్ యాజ్ ఆఫ్ నౌ. సో ఆ జానర్ ట్రై చేద్దామని తమిళ్లో ట్రై చేద్దాం, అది చాలా వర్కౌట్ అయింది. సో ఆ జానర్ మళ్ళీ ఇక్కడ తెలుగులో ట్రై చేద్దాం అంతే, ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా తమిళ్లో వర్కౌట్ అయింది, ఇక్కడ ట్రై చేద్దామని విఫ్ ట్రైడ్ ఇట్. సో బిఫోర్ ఎవ్రీబడి, ఇఫ్ యు ఆర్ గోయింగ్ అగేన్స్ట్ ద ట్రైలర్ ఎవ్రీథింగ్, దిస్ ఇస్ స్ట్రిక్ట్లీ ఫర్ 18 అండ్ అబౌ ఫ్యామిలీస్. ఈ మూవీ ఎప్పుడు వచ్చిందో థియేటర్కు రావచ్చు. మీరందరూ లైక్ యూ కెన్ కమ్ అలోన్, ఫాదర్ సెపరేట్గా, మదర్ సెపరేట్గా, బ్రదర్ సెపరేట్గా. ఈ మూవీ మెయిన్గా ఎవరికో ఎనీ
వి థాట్ లైక్ వెన్ ఐ వాజ్ రైటింగ్ ఈ మూవీ మెయిన్గా వర్జిన్ అబ్బాయి అమ్మాయి కోసం, ఎందుకంటే సింగిల్సే ఎక్కువ ఉంది, ఇది 18+ ఇఫ్ యూ టేక్ అకౌంట్ ఎవరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉంది ఎవరికి గర్ల్ ఫ్రెండ్స్ లేదని ఒక ఒక లిస్ట్ ఇఫ్ యూ టేక్ సింగిల్స్ విల్ బీ హయ్యర్. సో ఈ మూవీస్ ఫస్ట్లీ ఫర్ సింగిల్స్ అండ్ కపుల్స్ అండ్ అదర్స్ కెన్ ఆల్సో వాచ్ బట్ ఫ్యామిలీస్ ప్లీజ్ డోంట్ కమ్ ఇన్ టు ద థియేటర్స్ అండ్ ఆఫ్టర్ యూ కమ్ అండ్ వాచ్ ద మూవీస్ ప్లీజ్ డోంట్ స్కోల్డ్ అస్. సో ఫస్ట్లీ వీఆర్ గివింగ్ ఎ వార్నింగ్ సో ప్లీజ్ ప్రెసెంట్ మీడియా ఐ ట్రూలీ బిలీవ్ బికాస్ ఇన్ I've done 2-3 movies in Tamil. Without present media, there is no success. Without present media, the movie cannot reach the audience. So it is totally up to you guys to take the movie to the audience. So I personally request you guys to take us in the right way and welcome us in the right way. Thank you.